టీటీడీ చైర్మన్ ఎవరండి? వాళ్ళ కూతురు వివాహము ఏ మత సాంప్రదాయంగా చేసినండి? ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి అఫిడవిట్ లో పేర్కొన్నాడండి. అతను ఆలోచించాలి. ఇవాళ తిరుమల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టింది, భక్తులను, హిందూ ధర్మాన్ని, భక్తులను ఏ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా కుట్ర చేస్తుంది అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజంతో పాటు, తెలుగు రాష్ట్రాల నుండి హిందూ సమాజంతో పాటు, దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి హిందూ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. నిజం నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆ రూళ్ళు చుట్టొస్తుంది అంటారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి మతం ఏంటి, ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో క్రిస్టియన్ అని పెట్టాడు అన్నటువంటి, రెండోది వచ్చేటప్పటికి ఆయన కుటుంబంలో పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలోనే చేశారు. టీటీడీ మీద మాట్లాడేటప్పుడు అథెంటిసిటీ బాధ్యత ఉండాలి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి కుమారుడు పెళ్లికి కానీ కుమార్తె పెళ్లికి కానీ విట్నెస్లు ఎవరో తెలుసా? బాలయ్య బాబు. అట్లాగే రాధాకృష్ణ గారు వెళ్ళారు, రామోజీరావు గారు వెళ్ళారు, వాళ్ళని అడిగినా చెప్తారు అది ఏ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు మేమేదో ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నాం లేకపోతే ఇంకో దాని కోసం చేస్తున్నాం, ఒక అబద్ధాన్ని మనమందరం మోయడం వల్ల ప్రయోజనం అవుతుంది అనుకుంటే ఇక వాళ్ళు